ఒక అగ్రిమెంట్ చేశాం అమరావతిలో. అగ్రిమెంట్ ఏంటి? రైతులు, సిఆర్డీఏ రాజధాని ఇద్దరు కలిసి, సిఆర్డీఏ కలిసి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వచ్చారు. మేము భూమి ఇస్తాం, తిరిగి మాకు మీరు ఇవ్వాలని ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఆ అగ్రిమెంట్ చెల్లదు, నేను మూడు రాజధానులు పెడతానని పెట్టాడు. ఏమైంది? సుప్రీంకోర్టుకు పోయాడు, ఐదేళ్ళు అయిపోయింది, మూడు రాజధానులు రాలేదు, ఉండే రాజధాని పోయింది. కొండ నాలుగు మంది వేస్తే ఉండే నాలుగు ఓడిపోయింది. అది అతను చేసిన పని. దానివల్ల ఎంత నష్టం వచ్చింది? లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం ఆవిరైపోయింది. అందుకే నేను చెప్పాను, తిక్కలోడు సంతకు పోతే ఏమవుతుందని. అదే జరిగింది తిరునాళ్ళకి పోతే. సార్, పవర్ ప్లాంట్స్కి మీరు కూడా నన్ను ఎమోషనల్గా డిస్టర్బ్ చేయాలి. మీరు అది చేసేస్తారా? మీరు ఐదేళ్ళు ప్రెస్ కాన్ఫరెన్సే చూడాలి. మీరు మీరు మాట్లాడుతున్నారు దగ్గరికి వచ్చి మళ్ళా కాదు. నేను ఇంత డెమోక్రటిక్గా క్వశ్చన్స్కి అన్నిటికీ సమాధానం చెప్తాను. మీరు అడిగిన దానికి అన్నిటికీ సమాధానం చెప్తున్నా. నాకెందుకంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ రైట్. ఐ వాంట్ టు కన్విన్స్ యూ, ఐ వాంట్ టు టేక్ ఫార్వర్డ్ అండ్ కన్విన్స్ పీపుల్. సార్, పవర్ ప్లాంట్స్కి కోల్ షార్టేజ్ అనేది బాగా ఇష్యూగా ఉంది సార్. అంటే 2 డేస్ కానీ 3 డేస్ కంటే కూడా ఎక్కువ ఉండటం లేదు. ఏది? పవర్ ప్లాంట్స్కి కోల్ ఇష్యూ, కోల్ షార్టేజ్ ఉన్నాయి. అది అంటే 3 to 4 డేస్ ఉంది. ఇంకా అది కూడా బిల్డప్ చేయాలి, కోల్ కూడా బిల్డప్ చేయాలి. ఇవన్నీ ఎట్లుంటాయంటే, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. ఎవడైనా కానీ ముందుంటే, కామన్ సెన్స్ ఉంటే, వర్షాకాలానికి మామూలు కంటే ఒకప్పుడైతే నేను నెలకు కూడా బిల్డప్ చేసాం. 10 రోజులు 10 రోజులు నెలకు బిల్డప్ చేశాం. ఇప్పుడు అది కూడా పోయింది. అలాంటి సమస్యలు ఉన్నాయి, అవి కూడా బిల్డప్ చేస్తాం. ఏం చేయాలో చేద్దాం. ఒకటి కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. మీరు కూడా రాస్తే పాజిటివ్గా రాయండి, లేకపోతే ఎడ్యుకేట్గా రాయండి. ప్రజలకు ద్రోహం చేసే పని చేయొద్దని మీరు కూడా. సార్, ఈ హైడల్ పవర్ ప్లాంట్స్ నిర్వహణ లోపంలో ఉన్నాయి. రెండోది సీలియర్ పవర్ ప్లాంట్ ఒకటి నిర్మాణంలో ఆగిపోయింది సార్. ఆగిపోలా? ఇంకా ఉంది, ప్రాసెస్లో ఉంది. ఇక్కడ పిఎం సూర్యగర్రని డొమెస్టిక్ ఇచ్చారు, అది మీరు చెప్పిన ప్రోగ్రామ్. కుసుమ్ అని బి అని ఫామ్ ల్యాండ్కి ఇచ్చారు. కుసుమ్ సి సబ్స్టేషన్ లెవెల్లో కూడా ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. అంటే సబ్స్టేషన్ లెవెల్లో డిమాండ్ సప్లై బ్యాలెన్స్ కోసరం ఒక 50 మెగావాట్లు 60 మెగావాట్లు అక్కడ ఇచ్చి అక్కడ చేయడం. కుసుమ్ బి ఫామ్ ల్యాండ్లోనే వాళ్లకు సోలార్ అవన్నీ పర్మిషన్లు ఇవ్వడం వాళ్ళు చేయడం. అదే మరి సూర్యగర్ వచ్చి డొమెస్టిక్ ఇచ్చి రూఫ్ టాప్లో పెట్టడం. ఈ 3 ప్రోగ్రాములు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఇది ఏ విధంగా లాజికల్గా తీసుకుపోను, విల్ టేక్ ఇట్ అప్. మొన్నే బీపీఎల్తో మాట్లాడాం, బీపీసీఎల్ వాళ్ళు కూడా వస్తున్నారు. అది వస్తే ఇక్కడ పెడతారా ఎక్కడ పెడతారా, వాళ్ళ కన్వీనియన్స్ అవన్నీ మాట్లాడుకొని మ్యూచువల్లీ అగ్రిడ్ ప్లేస్లో పెట్టాలని, మన రాష్ట్రానికి రావాలని ఆశిస్తున్నా. భరించలేకపోతే ఏం చెప్పాలి వాళ్ళకి? రియల్గా నాకేంటంటే, రియల్గా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, డబ్బులు లేవు. నిన్నే ఢిల్లీలో పోయి అందరినీ కలిసి రిక్వెస్ట్ చేసి వచ్చాను. ఒక పక్క వీరి డే టు డే 1 లక్ష కోట్లు ఎంత ఉంది, అది కూడా రేపు ఎల్లుండి తీస్తాం, అప్పుడు ఫైనాన్స్ అప్పుడు చెప్తాను. అప్పులు ఉన్నాయి, అప్పులు వాళ్ళు ఎవరి డే తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళతో ఒక బాధ ఉంది. చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు. ఈవెన్ మా పార్టీ వాళ్ళు ఎప్పుడైతే నరేగా చేసి అప్పట్లో ఆ డబ్బులే ఇవ్వాల, కోర్టు పోయినా ఇవ్వాల, ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఫ్రీస్కి ఇచ్చాం. అందరూ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్లో కొంతమంది మాత్రం కడుపుని పోచేసింది. అది చూసిన తర్వాత ఉంటాయి సమస్యలు, ఉంటాయి. విల్ డూ ఇట్. దాన్ని ఇంకా మాస్టరైజ్ చేయాలి. ఎక్కడ ఎవ్వరు కూడా మిస్యూజ్ చేయకుండా దాన్ని ప్రాపర్గా ప్రజలకు అందే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ.